దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం చెల్లుపు 41 ఎకరం ఒకటే బిట్టు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ 41 ఎకరంలో 10 ఎకరాలు ఎర్రచందనము వేసి ఉన్నారు. ఈ ఎర్రచందనం వేసి కూడా 7 సంవత్సరాలు అవుతుంది. ఈ మిగతా 31 ఎకరంలో ఏ సీజన్కు ఏ పంట వేయాలో ఆ పంట వేస్తూ ఉంటారు. టోటల్గా అయితే పక్క రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు, ఈ ల్యాండ్కు సంబంధించిన పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు, మొత్తం ఆన్లైన్ ఎక్కున్నది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్లో టోటల్ మొత్తము 5 బోర్లు ఉన్నాయండి. 5 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోరు చెలోపు 3 ఇంచులు వాటర్ వస్తాయి. అయితే వీళ్ళు 2 బోర్లు మాత్రమే వాడుతున్నారు. మిగతా 3 బోర్లు వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు సుబ్రహ్మణ్యం గారంటే, మిగతా 3 బోర్లు అవసరం లేదు. ఈ రెండు బోర్లు వాటరే సరిపోతున్నాయి కనుక 3 బోర్లు పక్కన వదిలేశారు. ఈ 2 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. టోటల్ మొత్తం 5 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి, కానీ 3 వాడట్ల 2 వాడుతున్నారు. ఎందుకంటే ఈ 2 వాటర్ సరిపోతున్నాయి. ఎర్రచందనము 10 ఎకరాలు వేసి 1-7 సంవత్సరాలు అవుతుంది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల మీ బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవునవును. ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 41 ఎకరం సార్. 41 ఎకరం ఒకటే బిట్ లేదు విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్ సార్. ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్? 5 బోర్లు ఉన్నాయి సార్. 5 బోర్లు. ఒక్కొక్క బోర్ 8 ఇంచులు వాటర్ వస్తా సార్? ఒక బోర్ వచ్చి 3 ఇంచులు వాటర్ సార్. 2 బోర్లు మాత్రం మోటార్లు బిగించి సోలార్ తో నడిపిస్తున్నారు సార్. అంటే టోటల్ మొత్తం 5 బోర్లు ఉన్నాయి? అవును. ఈ 5 బోర్లు 2 బోర్లు చెలుపు సోలార్ పెట్టి 2 బోర్లు వాటర్ వస్తున్నాయి? అవును. మరి మిగతా బోర్లు సార్? మిగతా బోర్లు ఈ 2 బోర్లలోనే ఒక బోర్కు 3 ఇంచులు వాటర్ వస్తుందని రెండే చాలు అని చెప్పి 3 ఆఫ్ చేసుకున్నారు సార్. అర్థమవుతుంది. టోటల్ అయితే 5 బోర్లు ఉన్నాయి. ఈ 2 బోర్లు వాటరే సరిపోతుందని చెప్పేసి 3 బోర్లు పక్కన పెట్టేశారు. అవునవును. ఒకవేళ ఆ 3 బోర్లు రన్నింగ్ పెట్టుకుంటే ఒక్కొక్క బోర్ వచ్చి 3 ఇంచులు వాటర్ వస్తుంది? 3 ఇంచులు వాటర్ సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో, ఈ 41 ఎకరం ల్యాండ్ లో ఏం పంటేశారు సార్? ఒక 10 ఎకరాల్లో మాత్రం ఈ ఎర్రచందనం ఉంది సార్. 10 ఎకరాలు ఎర్రచందనము? అవును. తక్కింది మాత్రం ఖాళీ సార్. ఏదన్నా పత్తి పొగా కరెక్ట్ వేసుకుంటా సార్. ఓకే ఓకే. టోటల్ మొత్తం 41 ఎకరము, 10 ఎకరాల మటుకు ఎర్రచందనం వేశారు? అవును. ఈ 30 ఎకరాలు వచ్చేలోపు, 31 ఎకరం వచ్చేలోపు ఈ ఏ సీజన్ కి ఆ పంట వేసుకుంటా ఉంటుంటారు? అవునవును. ఓకే వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఓకే. చుట్టూ ఫెన్సింగ్. కరెంట్ ఉందా? కరెంట్ పక్కన 2 పోల్స్ వేసుకోవాలి సార్. ఓకే. కరెంట్ అయితే 2 పోల్స్ వేసుకోవాలా? అవును. ఈ ట్రాన్స్ఫార్మర్ సార్? ట్రాన్స్ఫార్మర్ మన దాంట్లో పక్క దాంట్లో ఉంది సార్. మనం డీటీ కట్టుకొని ఓకే చేసుకుంటే మనకు వచ్చేది. ఓకే. డీటీ కడితే మన ట్రాన్స్ఫార్మర్ మనకు వస్తుంది. అవును సార్. సో టోటల్ గా అయితే సోలార్ మీద మనకి వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు? అవును. ఓకే. ఈ చుట్టూ ఫెన్సింగ్ సోలార్ పెట్టారా? చుట్టూ సోలార్ సార్. ఫెన్సింగ్ మొత్తం సోలార్ పెట్టారు? అవును. ఓకే వెరీ సార్. ఇప్పుడు ఈ ఎర్రచందనం వేసి వీళ్ళు 8 సంవత్సరాలు అవుతుంది సార్? వీళ్ళు వేసి 7 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే ఈ రైతులు వేసుకున్నారు? రైతులు వేసుకున్నారు. ఓకే. ఈ రైతులు ఎంతమంది సార్ ఈ 41 ఎకరానికి సార్? సార్ ఈ 41 ఎకరానికి రైతులు ఎంత మంది సార్ అంటున్నాను? రైతులు వాళ్ళు 3 సార్. 3 ఉంటారు. ఓకే సార్. వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే పిత్రాజీతం సార్? ఈ ల్యాండ్ కొనుగోలు ల్యాండ్ సార్. అయితే వీళ్ళు కొన ల్యాండే. ఇది ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా సార్? మట్టి రోడ్ సార్. మన తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది సార్ పొలంలోకి. ఓకే. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడ 1 కిలోమీటర్ ఉంటుంది? ల్యాండ్కి 1 కిలోమీటర్ ఉంటుంది, ఆ గ్రామానికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. ల్యాండ్కి 1 కిలోమీటర్ అంటే ఆ గ్రామం నుండి ల్యాండ్కి 1 కిలోమీటరే, తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్కి 1 కిలోమీటరే? అవును. ఓకే వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్లో వచ్చి ఇప్పుడు వీళ్ళు ఈ ల్యాండ్ నేల రెడ్ సేయాలా బ్లాక్ సేయాలా? రెడ్ సేయాలి సార్. ఫుల్ రెడ్ అయినా రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యాడో సార్? ఫుల్ రెడ్ సార్. ఫుల్ రెడ్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్కి పోయే దారి మట్టి రోడ్డు, ఎన్ని అడుగులు రోడ్డు ఉంటుంది సార్? 20 అడుగులు రోడ్డు సార్. 20 అడుగులు రోడ్డు అంటే లారీ బస్సు కార్లు అన్ని పోతాయి?
అవునవును ఇప్పుడు రోడ్డు బాగా ఫామ్ బాగుందా లేకపోతే గుంతల మెత్తలు ఎట్లా ఉన్నాయి సార్? బాగానే సార్. డైరెక్ట్ కార్ సేల్కి వెళ్ళిపోతుంది, దారి విషయానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ల్యాండ్కి పాస్ పుస్తకాలు ఆన్లైన్ మొత్తం ఎక్కువ ఉందా లేకపోతే ఏమైనా ఎట్లా సార్? మొత్తం రికార్డు పాస్బుక్ అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఓకే, ఆన్లైన్ ఆన్లైన్ ఎక్కువ ఉంది, పాస్ పుస్తకం. వీళ్ళు ఏమైనా క్రాప్ లోన్ తీసుకున్నారా సార్? వీళ్ళు ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా? ఏం తీసుకోలేదు సార్. వాళ్ళు వీళ్ళు క్రాప్ లోన్ కానీ బ్యాంక్ లోన్ అట్లాంటి ఏం తీసుకోవాలి వీళ్ళు? రైతులు ఉండేది విజయవాడ సార్ ఆహా, ఈ ల్యాండ్ ఓనర్ విజయవాడలో ఉంటారు. ఓకే ఓకే, అర్థమే సార్. సార్ ఈ ల్యాండ్ టోటల్ ఏ జిల్లా వస్తుంది సార్? ఏరియా సార్? జిల్లా జిల్లా సార్? జిల్లా ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? మండలం అరియామల్ సార్. సారీ అర్థం కాదు సార్. మండలం సిఎస్ పురం మండలం సార్. మండలం సిఎస్ పురం, సిఎస్ పురం చంద్రశేఖరపురం మండలం. చంద్రశేఖరపురం మండలం అరియామల గ్రామం రెవెన్యూ. ఏ గ్రామం సార్? హరి హరివేముల గ్రామం. హరివేముల గ్రామం. ఓకే సార్. మండలానికి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్? మండలానికి ల్యాండ్కి 1 కిలోమీటర్ ఉంటుంది సార్. అంతేనా? ఓకే ఓకే, సిఎస్ పురం మండలానికి 1 కిలోమీటర్ దగ్గర అంతే. ఓకే సార్. ఇప్పుడు కనిగిరి, ఇది నియోజకవర్గం కనిగిరి వస్తుంది సార్? కనిగిరి నియోజకవర్గమే. ఓకే, కనిగిరి సిటీ నుండి ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? 40 అసలు సార్. కనిగిరి నియోజకవర్గం అదే, కనిగిరి సిటీ అదే, అక్కడ నుంచి ల్యాండ్కి 40 కిలోమీటర్ వస్తుంది. అవును. ఓకే సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? టోటల్గా 9 లక్షలు చెప్తున్నారు సార్. ఫైనల్ రేట్ కూర్చుంటే నెగోషియబుల్ ఉంటుందా సార్? కూర్చుంటే తగ్గుతారు సార్. కూర్చుంటే 10 వేలు అటు ఇటు తగ్గొచ్చు. వాళ్ళే 9 చెప్తున్నారు. పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఆన్లైన్ ఎక్కుంది, పాస్ పుస్తకాలు ఉన్నాయి. అవును. 5 బోర్లు ఉన్నాయి. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్.